దోపిడీ చేయడం కోసం ఆయన నెత్తి వలగొట్టుకున్నాడు. దాంతోనే ఆదాయం వచ్చింది, ఆయన ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ఎవరికైనా రోజుకు 1000 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే బంగారు బాతును ఎవడైనా వద్దంటూ ఊరుకుంటాడా? వాళ్ళకి ఏటీఎం ధరణి అనేది తండ్రి కొడుకులకు బిడ్డకు అల్లునికి, ఆ ఏటీఎం మనం గుంజుకుంటామంటూ ఊరుకుంటాడా? కానీ ఆయన గగ్గోలు పెట్టిన, కిందబడి దొల్లిన, తల తీసుకుపోయి గోడకు బాదుకున్న కాంగ్రెస్ వస్తుంది, ధరణిని రద్దు చేస్తుంది. అంతకంటే మంచి సాంకేతిక పరమైన టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తాం, రైతుల యొక్క ప్రతి డాక్యుమెంటును డిజిటలైజ్ చేస్తాం, రైతుకు రక్షణ కల్పిస్తాం. మేము కమిషనే ఇస్తామన్నాం, రైతులకు ఆ ధరనే ఉండదు. ఆయన మళ్ళీ దాంట్లో గ్రీవెన్స్ ఏంది? ఆ దరిద్రమే ఉండదు అన్నిటికీ. అసలు ఈ దేశంలో ప్రతి పౌరుడికి గ్రీవెన్స్ చెప్పుకునే అవకాశం కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. దారిన పోతూ పోతూ కూడా ఏదైనా సమస్య వస్తే ధర్మగంట కొట్టడానికి సచివాలయంలో మేము అందుబాటులో ఉంటాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము, ప్రజల వద్దకు పాలన తీసుకొస్తాము. ప్రజలు మా దగ్గరకు వచ్చుడు కాదు, పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము. అవన్నీ కూడా పరిపాలనలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో ఉండే లోటుపాట్లు అన్నిటినీ చర్చిస్తాం, వాళ్ళకి న్యాయం ఏ విధంగా చేయాలనో ఆలోచిస్తాం, తప్పకుండా వాటిని అమలు చేస్తాం. నేనేమంటున్నానంటే గుజరాత్లకు గులాములు కావాల్సిన అవసరం లేదు, చింతమడక చీటర్స్ చేతిలో చీటింగ్ కాబడాల్సిన అవసరం లేదు. గుజరాత్ గులాములైనా చింతమడక చీటర్స్ అయినా ఒక్కటే, చింతమడక చీటర్స్ను కూడా విముక్తి కలిగించడం కోసమే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళకు వీళ్ళకి ఏం తేడా లేదు. వీళ్ళు చీటర్స్ అయితే వాళ్ళు గ్యాంబ్లర్స్, వాళ్ళు గ్యాంబుల్ ఆడుతున్నారు. ఎవడు ఏ పార్టీలోనే గెలవని అందరినీ కుప్పేసి గుంజుకోవాలి, కేసులు పెట్టాలనేది వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా సరే కుల్లగొట్టాలి, కప్పం కట్టాలని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళది ఒకటే విధానం, ఆలోచన. కాబట్టి వీళ్ళని వాళ్ళ నుంచి విముక్తి కలిగించడానికే మా ప్రయత్నం. డెఫినెట్గా ఈరోజు జగదీష్ గౌడ్ షేర్లింగంపల్లి నుంచి 3 సార్లు కార్పొరేటర్ జగదీష్ గౌడ్, ఆయన వైఫ్ మాధురి 2 సార్లు కార్పొరేటరు, జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడరు, ఈరోజు పార్టీలో చేరిండు. నిన్న షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ఆయనతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా, ఎంపీటీసీలు సర్పంచులు చాలామంది షాద్నగర్లో చేరడానికి ముందుకొచ్చిండ్రు. వికారాబాద్లో మీరు చూసిన గ్రంథాలయ సంస్థల చైర్మన్ కొండల రెడ్డి, హనుమంత్ రెడ్డి, ముఖ్యమైన నాయకులందరూ అక్కడ చేరిండ్రు. పరిగిలో మనోహర్ రెడ్డి డిసిసిబి చైర్మన్, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కమతం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ చేరిండ్రు. ప్రతి దగ్గర ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు శ్రేణులందరూ, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ వైపుగా నాయకులు వస్తూనే ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద నాయకులు 2-3 రోజులలో చేరబోతున్నారు. చేర్చుకుంటాం, దానికి ఒక వ్యూహం ఉన్నది, ఆ వ్యూహం ప్రకారం వాళ్ళ చేరికలు ఉంటాయి. ఎవరాళ్ళు ఎవరు పొడిచింది ఎవరు చేరిందా? మీరు ప్రచారాల మీద, ఊహాగానాల మీద నన్ను ప్రశ్నలు అడిగితే ఎట్లా? ఇప్పుడే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం. మా విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు కూడా నేను సూచన చేస్తున్నా, నిబంధనలు ఉల్లంఘించి పత్రికా ప్రకటన చేసిన డీసీపీ మీద ఎన్నికల ప్రధాన అధికారికి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు చేయండి. ఒక చనిపోయిన విద్యార్థిని ఆమె క్యారెక్టర్ అసాసిన్ చేసే విధంగా అనుమతి లేకుండా ఆమె మొబైల్లో ఉండే డేటాను అంతా కూడా బహిరంగపరచడం, ఆ డేటా కూడా అబద్ధమని మాకు సమాచారం అందుతుంది, అబద్ధపు సమాచారాన్ని ఆమె మొబైల్లో ఉందని తీవ్రమైన తప్పుడు ఆరోపణ చేసిన అధికారి మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఇప్పుడు మోడల్ కోడ్ అమలులో ఉంది, ఎన్నికల ప్రధాన అధికారికి అదేవిధంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి కేసు రిజిస్టర్ చేసి అధికారిని తొలగించకపోతే న్యాయపరమైన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. అందుకే మీ సహచర విద్యార్థిని మీద జరిగిన ఇట్లాంటి మాటల దాడిని తిప్పికొట్టాల్సిన అవసరం సహచర విద్యార్థులకు ఉంది.
తక్షణమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయండి, కాంగ్రెస్ లీగల్ డిపార్ట్మెంట్కు కూడా నేను సూచన చేస్తున్నా, న్యాయపరమైన సలహాలు సహాయం వాళ్ళకు అందించాల్సిందిగా మా వాళ్ళకు నేను సూచన చేస్తున్నా. రాహుల్ గాంధీ గారు 18వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు 4:30కు రామప్ప దేవాలయం ములుగు నియోజకవర్గానికి వస్తున్నాడు. ప్రియాంక గాంధీ గారు కూడా వస్తున్నారు. అక్కడ కాకతీయుల సామ్రాజ్యంలో రుద్రదేవుడు కట్టిన మందిరాన్ని దర్శనం చేసుకుంటాడు. అక్కడి నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది. ములుగు పెద్దపల్లి ములుగు భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలో మహిళలతో వాళ్ళతో ఇంటరాక్షన్ అవడమే కాకుండా బహిరంగ సభలో వాళ్ళని ఉద్దేశించి మహిళల యొక్క సంక్షేమానికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రణాళికతో మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా విని మొదటి రోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. రెండో రోజు కరీంనగర్ ప్రాంతంలో వివిధ శాసనసభ నియోజకవర్గ బస్సు యాత్ర ఉంటుంది. మూడో రోజు నిజామాబాదు జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో మూడో రోజు బస్సు యాత్ర ఉంటుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా 3 రోజులు బస్సు యాత్ర ఉంటుంది. తర్వాత దసరా సెలవులు, దసరా అయిన తర్వాత మళ్ళీ ఇది కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మొదటి రోజు 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయము రుద్రదేవుడు నిర్మించిన కాకతీయుల సామ్రాజ్యంలో ఒక ప్రత్యేకత ఉంది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు శివుడి భక్తులు, అందుకే శివుడికి పూజ చేసి ఈ మంచి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలని 6 గ్యారంటీలను అక్కడ శివుడి ముందు పెట్టి మాకు శక్తినివ్వు, ఈ శక్తి ద్వారా ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఒక ప్రతిజ్ఞ భూని. శివుడి మీద నాకు విశ్వాసం ఉంది, శివుడి మీద మా రాహుల్ గాంధీ గారికి విశ్వాసం ఉంది, శివుడి మీద మా ప్రియాంక గాంధీ గారికి విశ్వాసం ఉంది. మేము నమ్మిన దేవుడి దగ్గర మేము ప్రతిజ్ఞ భూని 6 గ్యారంటీలను అమలు చేస్తామని 6 గ్యారంటీలను అక్కడ పెట్టి దేవుడి ముందు నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి బస్సు యాత్ర మొదలు పెడతాం, 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న సంగతిని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం.